స్టూడెంట్స్ బాగున్నారండి అందరూని ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళకి ఓవర్లాక్ ఎలా చేసుకోవాలి అన్నదిని మామూలుగా అయితే గనక మనం జిగ్జాగ్ మిషన్ కొనుక్కున్నాం అనుకోండి ఫాల్ వేసుకోవచ్చు జిగ్జాగ్ అవుతుంది అంటే మనకి పీకో కూడా అవుతుంది అంచులు కొట్టుకోవడానికి కానీ నార్మల్ మిషన్ మీద ఓవర్లాక్ అన్నది కానీ లేదంటే జిగ్జాగ్ మిషన్ మీద కూడా మనకి పీకో మిషన్ మీద కూడా ఓవర్లాక్ అనేది అవ్వదు దానికోసం సెపరేట్గా మనం మిషన్ అనేది కొనుక్కోవాలి ఇంట్లో మనం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇది అంత అవైలబుల్గా ఉండదు అంత యూజ్ కూడా ఉండదు కాబట్టి మన చిన్న మిషన్ మీదే మనం ఓవర్లాక్ చేసుకోవడం ఎలాగా అని చెప్పి చూపించమని అడిగారండి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా చాలా యూస్ఫుల్ అండి చూసారు కదా ఇది నాది కూడా నార్మల్ మిషనే ఇది అంటే నా చిన్న మిషన్ కన్నా కొద్దిగా పెద్దది అన్నమాట అంతేగాని ఇందులో ఇంకెటువంటి స్టిచ్చింగ్లు అవ్వవు ఓన్లీ స్టిచ్చింగే అవుతుంది ఈ మిషన్ సరేనండి కాకపోతే కొద్దిగా ఫాస్ట్గా పని అవుతుంది మోటార్ కొద్దిగా హెవీ మోటార్ ఉంటుంది అంతకన్నా ఏమీ లేదు నార్మల్ మిషన్తో సమానమే కాకపోతే ఇప్పుడు నా మిషన్ మీద కూడా నేను ఓవర్లాక్ ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను సరేనండి చూడండి ఓవర్లాక్ కోసం అయితే కనుక మనకి వైట్తోనే ఓవర్లాక్ అవుతుంది కాబట్టి మనకి వైట్ దారం తీసుకున్నాను రెండు బాబిన్లు కావాలి రెండు బాబిన్ నిండా కూడా మనం దారం అనేది ఎక్కించుకోవాలి రెండు బాబిన్లు మనకి యూజ్ అవుతాయి ఒక దారప్రైలు యూజ్ అవుతాయి అంటే మూడు థ్రెడ్లు అనేవి ఒకేసారి యూజ్ అవుతాయి నార్మల్గా మీకు మీ మిషన్కి వాడే ఈ సెటల్లోనే అంటే ఈ బాబిన్ బుట్టల మీదే ఈ బాబిన్ వేసుకుంటాం సరేనండి బాబిన్ కేసులోనే బాబిన్ వేసుకుని దారాన్ని బయటకు తీసాం తీసి కింద వైపు నుంచి నార్మల్గా ఎప్పుడు కూడా మనం మిషన్ స్టిచ్చింగ్ చేసినప్పుడు బాబిన్ కేసును ఎలా అయితే పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి నేను పెట్టేస్తాను ఇప్పుడు ఇవి రెండు పైన ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది చూద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అప్పుడే అర్థమవుతుంది స్కిప్ చేశారు అంటే కనుక మీకు మిస్ అవుతారనమాట చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఇప్పటి వరకు తెలుగులో అయితే ఎవరు చెప్పలేదని అనుకుంటున్నాను సరేనండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ దారప్రేలు నేను ఇచ్చేసరి ఇది కొద్దిగా పెద్ద మిషన్ వాళ్ళు ఏంటంటే నాకు ఇలాంటి స్టాండ్ ఉంటుంది చిన్న మిషన్ వాళ్ళకి ఇక్కడ ఒకటి కూడా మనకి ఇస్తారు కదా దారప్రేలు పెట్టుకోవడానికి లేదంటే కిందనన్నా ఒకటి ఉంటుంది ఒకటి పైన ఒకటి కింద సెట్ చేసుకోవచ్చు లేదంటే రెండు పైన ఉంటాయి కదా ఓసల్లాగా ఆ రెండిట్లకి కూడా మనం ఒక దానికి దారపీలును ఒక దానికేమో బాబిన్ కూడా పెట్టుకోవచ్చు ఎలా అయితేనే రెండు కూడా మనకి దారాలను పెట్టేటట్టుగా పెట్టుకోండి ఇప్పుడు ఇలా నేనైతే ఇందులోనే ఫస్ట్ నేను బాబిన్ అనేది వేసేసాను ఆ తర్వాత దారపీలు నార్మల్గా ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకున్నాం మీరు పైన ఒక దారపీలు లేదంటే కింద కూడా మనకి ఒకటి రాడ్ కింద ఇస్తారు కదా చిన్న మిషన్కి అక్కడ పెట్టేసుకున్న పర్లేదు సరేనండి లేదనుకుంటే కానీ పైన ఉన్న రెండాట్లలోనే ఒకటి ఒక దాంట్లోనే ఒకటి ఒక దాంట్లో పెట్టుకుని ఈ రెండు దారాల కొనాలని సమానంగా పట్టుకోండి సమానంగా పట్టుకుని మీరు ఈ సెటల్లోకి ఇది మొత్తం మీద ఈ సెట్టింగ్ మీరు ఎలా అయితే దారం ఎక్కించుకుంటారో అదే రకంగా దారం ఎక్కించుకోండి ఎక్కడ కూడా చిక్కుపడదండి మిషన్ దాని అంతటి తానే చక్కగా తీసుకుంటుంది ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట ఇప్పుడు ఈ రెండు కొనలు ఉన్నాయి కదా ఈ రెండు కొనల్ని నార్మల్గా దారం ఎలా అయితే ఎక్కించుకుంటామో అలాగే ఎక్కించుకోండి ఎక్కడ కూడా మీరు చిక్కుపడుతుందని టెన్షన్ పడొద్దు ఈ హోల్ నుంచి ఇలా తీసాం ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఈ స్ప్రింగ్లా ఉంది కదా ఇక్కడ మళ్ళీ మనం ఈ సెట్లోకి ఇలా ఎక్కించేసాం ఇలా ఎక్కించిన తర్వాత ఈ పై ఉన్న ఈ నీడిల్ ఇందులోని మళ్ళీ ఈ హోల్లోకి ఇలా ఎక్కించేసాం దాని తర్వాత నార్మల్గా ఇలా ఎక్కించాల్సిన అవసరం లేదు ఏదో దారం పట్టుకుని ఇలాంటి లోపలికి వెళ్ళిపోద్దు కదా ఇందులోకి ఎక్కించాం ఇప్పుడు నీడిల్లోకి ఎక్కించాలి రెండు దారాలు సమానంగా కొనలనేవి చూడండి ఈ సూదులోకి ఏంటంటే రెండు కాదండి మూడు లేయర్లు తీసుకున్నా సరే మీకు వెళ్ళిపోద్ది సరేనండి ఇదేమి ఇబ్బంది ఏమి ఉండదు కొద్దిగా దగ్గరగా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇలాగ మనం నార్మల్గా ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీడిల్లోకి ఎలా అయితే ఎక్కించుకుంటారో అలాగే ఎక్కించుకోండి చూసారు వచ్చేసింది కదా ఇప్పుడు నెమ్మదిగానే మనం చక్రాన్ని ముందుకు తిప్పితే కిందనున్న దారం అన్నది మనకి బాబిన్ కేసులో ఉన్న దారం అనేది బయటకు పైకి వచ్చింది ఇప్పుడు ఈ దారాలు రెండింటిని కలిపి ఇలా వెనక్కి పెట్టేసుకోండి అంటే ఇప్పుడు మనకి మూడు లేయర్లు అన్నవి మూడు దారాలు అన్నవి మనకి ఒకేసారి వచ్చేసాయి సరేండి పైనుంచి రెండు వస్తున్నాయి కింద నుంచి ఒకటి వస్తుంది ఇలా మీరు పెట్టుకున్న తర్వాత క్లాత్తోనే మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఎప్పుడు కూడా ఏం స్టిచ్చింగ్ చేసినా సరే మనకి రెండు అంచుల్ని కలిపి స్టిచ్చింగ్ చేయడానికి మాత్రమే ఓవర్లాక్ అనేది యూజ్ చేస్తాం దారాలు ఊడిపోకుండా ఉండడం కోసం ఇది చూడండి ఇలా నేను రెండు క్లాత్లు తీసుకున్నాను ఇలాగా రెండు అంచులు కలిపి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ అంచు దగ్గరికి ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని అంటే ఒక పావు ఇంచు మార్జిన్ వదిలి పావు ఇంచు వెడల్పుని చక్కగా ఇలాగ ఒక కుట్ అనేది ఇలా కుట్టేసుకోండి ఇది ఏంటంటే ప్రాక్టీస్ చేసే కొద్ది కూడా మనకి ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది అన్నమాట మామూలుగా చూసారా మామూలు కుట్టే వేసుకున్నాం ఇలా చక్కగా ఒక పావు
పావించి మార్జిన్ తీసుకుని ఇలా కుట్టుకుంటున్నాం. చూసారా నేను పై కుట్టు అన్నది దలసరిగా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఇటువైపు క్లాత్ ఇలా అడ్డుగా ఇలా తిప్పుకోండి. ఇక్కడి నుంచి మనం ఇలా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చక్రాన్ని మనకి మన కుడి చేతితో తిప్పుకుంటూ పాదానెత్తి ఈ లైన్ వరకు తీసుకురావాలి. మళ్ళీ పాదానెత్తి ఇలా కింద చివరి లైన్కి తీసుకురావాలి. మళ్ళీ అంటే జిగ్జాగ్ టైప్లోని క్రాస్ కానీ ఇక్కడ సూది పడింది కదా, మళ్ళీ ఇలా పాదాన్నెత్తి అంటే ఎక్కువగానే మనం పాదం తొక్కడంలో కాదండి, పాదాన్ని ఎత్తడం, సూది మళ్ళీ కుట్టుపడడం, మళ్ళీ పాదం ఎత్తడం, మళ్ళీ ఇటువైపు కుట్టుపడడం, ఇదంతా కూడా మనం ఇటువైపు కుడివైపు చక్రంతోనే మనం ఇలా ముందుకు జరుపుకుంటూనే స్టిచ్చింగ్ అన్నది చేయాలి. అలవాటు అయ్యేంత వరకు కూడా అంతే తప్ప మనం మిషన్ కుట్టినట్టుగా ఫటాఫట్ మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే ముందుకు వచ్చేస్తే తప్ప కుట్టు మీకు ఈ లుక్ అనేది రాదనమాట. ఇలా రెండు వేలని చూసారు కదా, ఇలా దూరంగా పెట్టి మధ్యలోనే పాదం ఉండేటట్టుగా పెట్టుకోండి. తర్వాత ఏంటంటే మనం వీల్ని ఇలాగా తిప్పుతూ చక్కగా ఇలా కిందకి చూసారు పాదం ఎత్తాలి, ఇలా పాదం ఎత్తాలి, మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చేటట్టుకి మళ్ళీ దించాలి, మళ్ళీ పాదం ఎత్తి కిందకి లాగాలి. అలా జిగ్జాగ్ టైప్లో ఏంటంటే ఆ చివరిని మనకి ఈ చివరిని రెండింటి దగ్గర కూడా కుట్టు పడేటట్టుగా ఇలా చేయాలి. సరేనండి, ఈ రంగం లేదు మీకు అంటే పెద్ద మిషన్ కదండి, మీకు కింద పాదం ఎత్తడానికి బ్రేక్ ఉంది కాబట్టి మీరు ఎత్తుతున్నారు మేము ఎలా అనుకుంటే ఇలా చూసారా, చిన్న మిషన్ అనుకోండి, ఇలా ఒక కుట్టు పడింది కదా, ఇలా దాని తర్వాత పాదాన్ని ఇలా ఎత్తాను, మళ్ళీ జరుపుకొని మళ్ళీ వీల్ని కొద్దిగా జరుపుకున్నాం, తర్వాత మళ్ళీ పాదాన్ని ఎత్తి ఇటువైపు తీసుకొచ్చాం. ఇలా ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. మీకు నెమ్మదిగా చూపిస్తున్నానండి, ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే మాత్రం ఎంత అలవాటు ఉన్నా సరే అంత ఈజీగా అయితే అవ్వదు. నేను వీడియో ఫాస్ట్ పెట్టేస్తే తప్ప అవ్వదనమాట. అలాంటి విషయాలు అయితే చెప్పనండి, నెమ్మదిగా కుట్టుకుంటేనే మీకు ఈ కుట్టు అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఈ రకంగా, ఇది పెద్ద కుట్లోకి మార్చండి. ఐదో నెంబర్ కుట్టుకి పెద్ద కుట్లోనే వేశాను, ఇప్పుడు ఒక నాలుగో నెంబర్ కుట్టుకి మార్చుకుని అంటే కొద్దిగా లూజ్గా ఇలా ఎలా వేస్తే ఇలా వస్తుంది. చూస్తున్నారు ఇలా, ఇప్పుడు ఒకవేళ అలా కరెక్ట్గా రాలేదంటే ఈ చివరి నుంచి ఇలా పైకి కుట్టేయండి, ఆ తర్వాత కిందకి జరపండి, మళ్ళీ ఇలా కుట్టేయండి, ఆ తర్వాత మళ్ళీ కిందకి ఈ చివరికి జరిపి ఇలా ఈ రకంగా కూడా కుట్టుకోవచ్చు. మీకు ఎలా అనువుగా ఉంటే అలా అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ చివరిని కుట్టు వేసిన తర్వాత పడదు, అంటే ముడి అనేది పర్ఫెక్ట్గా మనకి నాట్ అనేది పడదు అనమాట. అలాంటి అప్పుడు ఏంటంటే ఇలా పై అంటే వెనక నుంచి ఈ చివరి నుంచి ఇలా వచ్చేది కుట్టేయండి, రెండు కుట్లన్నా పడతాయి, ఆ తర్వాత పాదం ఎత్తి ఇటువైపుకి రండి ఈ చివరికి, ఆ తర్వాత మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయండి, అలా ఆ తర్వాత మళ్ళీ కిందకు నుంచి ఇలా అనమాట. జిగ్జాగ్ టైప్లోని నెమ్మది నెమ్మదిగా పాదం ఎత్తాలి, ఇలా కుట్టాలి, మళ్ళీ ఇలా పాదం ఎత్తి, పాదం ఎత్తేటప్పుడు సూది అనేది లోపల ఉండకూడదు, బయట ఉండాలి, పైన ఉంటేనే మీకు క్లాత్ అనేది మూవ్ అవుతుంది. సరేనండి, అందుకనే ప్రతి విషయం కూడా వివరంగా చెప్తున్నానండి, మీరు నెమ్మదిగా ట్రై చేసి నేర్చుకుంటారని. ఇది లోపల వైపే ఉంటుంది కాబట్టి ఇంటర్లాక్ అన్నది ఏంటంటే మనకి లోపల వైపే ఉంటుంది కాబట్టి మనకి నీట్గాను ఉంటుంది, చక్కగా మనకి పని అవుతుంది అనమాట. మనకి ఇంటర్లాక్ మిషన్ లేదే అని అనుకోకుండా చక్కగా మన చిన్న మిషన్తో కూడా ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా పాదాన్ని చూసారు ఇలా అయితే ఇలా కుట్టాం. మామూలుగా అయితే పెద్ద పెద్ద కుట్ట అయితే కనుక కొద్దిగా లూజ్గా వస్తుందండి, అదే రకంగా నార్మల్ మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకునే అంత కుట్టు వేసుకుంటే కనుక ఇంకా బాగా వస్తుంది. ఇది చూడండి నేను ఇలా వేస్తున్నాను కదా, ఇది నార్మల్ కుట్టే. ఇక్కడి నుంచి చూసారు ఇక్కడి నుంచి ఇలా కుట్టాలి, అంటే మూడు స్టిచ్లు పడేటట్టు చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మూడు స్టిచ్లు ఇలా పడేటట్టు చేసి తర్వాత సూది పైకెత్తి ఇలా పాదాన్ని జరుపుకొని మళ్ళీ ఇటువైపు కుట్టుకుంటున్నాం. అంటే మనం ఫస్ట్ లైన్ కుట్టాం కదా, అంతవరకు ఇలా స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. తర్వాత ఇలా వెంట వెంటనే మూవ్ చేయడం చేతనైతే కనుక కొద్దిగా త్వరగా కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే ఎక్కువ కంగారు పడకుండా నీట్గా ఒక పావించు అరించి మాత్రమే మనకి ఏ అంచు కుట్టినా సరే మార్జిన్ ఉంటుంది కాబట్టి ఆ మార్జిన్లోనే స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప కుట్టు కుట్టిన లైన్ కన్నా ముందుకు రావడం ముందుకు అస్సలు రానివ్వకండి. ఇప్పుడు మనం రఫ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ లైన్ మనం స్టిచ్ చేసాను చూసారా, ఆ లైన్ కన్నా బయటికి కుట్టు అనేది అస్సలు పడకూడదు అనమాట. ఇలా సూదిని ఇలా జరుపుకుంటూ ఇలా పాదాన్ని ఎత్తాలి, ఇలా మళ్ళీ పక్కకి ఇలా సైడ్కి ఇలా జరుపుకొని ఇలా ఎత్తాలి అనమాట. ఈ రకంగా మొత్తం లైన్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పెద్ద ఎక్కువగా పెద్ద పెద్ద లైన్లు ఏమి ఉండవు కదండి, డ్రెస్సులకి అయితే ఉంటాయి తప్ప మిగతా బ్లౌజులు కట్ అయితే హ్యాండ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్లకి లేదనుకుంటే కనుక ఆర్మ్ రౌండ్ దగ్గర భుజం దగ్గర నుంచి చంక్ రౌండ్ అంతా అంతే, ఇంకంతకన్నా మనకి ఓవర్లాక్ చేసేవి ఏమీ ఉండవు. సరేనండి, ఇలా ఒకసారి మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా నీట్గా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా సరే దారాలు ఊడిపోయేటట్టుగా మనకి జరీ వర్కులు కట్ట ఎక్కువగా ఉన్న బ్లౌజులు అయితే కనుక నీట్గా ఇలా ఓవర్లాక్ చేసుకుంటే కనుక క్లాత్ డ్యామేజ్ అవుతుంది అన్న భయం అనేది ఉండదు. సరే చూసారా రివర్స్లో కూడా ఇంత అందంగా వచ్చింది. ఈ లైన్కి బయటకు అక్కడక్కడ నాకు చూసారా ఇక్కడ చిన్నది చిన్నది బయటకు వచ్చింది, అది కూడా రాకుండా ప్రాక్టీస్ చేయండి బ్లౌజ్ మీద అయితే కనుక.
చాలా బాగుందండి. చూసారు కదా ఎక్కడా కూడా దారం అనేది తెగలేదు. రెండు దారాలు మనకి కలిసి పైనుంచి వస్తున్నా సరే ఎక్కడా కూడా మనకి చిక్క అనేది పడలేదు. చక్కగా కుట్ అనేది పర్ఫెక్ట్గానే వచ్చింది. ఇంకా మన చేతులు ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉందన్నమాట. ఎంత ఫాస్ట్గా ఎంత అందంగా స్టిచ్చింగ్ చేసుకోగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. మనకి పని నెమ్మదైనా పర్లేదు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. సరేనండి, ఇలా చూసారు ఇక్కడికి ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అసలు ఎక్కడ కూడా మనకి ఇంటర్లాక్ అనేది తెలియకుండానే నీట్గా చాలా ఫినిషింగ్గానే వచ్చిందండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇలా రఫ్ క్లాత్ మీద ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత బాగా వచ్చిన తర్వాత మనం బ్లౌజులు కానీ ఏదైనా సరే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోగలుగుతారు. చూసారు కదండి, వైట్ దారమే యూజ్ చేయండి. పైనుంచి రెండు థ్రెడ్లు పెట్టండి, కింద బాబిన్ కేసులోని ఒక థ్రెడ్ పెట్టండి, సరిపోతుంది. సరేనండి, వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో పెట్టండి, నాకు కూడా అర్థమవుతుంది. సరేనండి.